శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులకు నా సాష్టాంగ నమస్కారములు. శాశ్వత్వము అవగాహన సదస్సు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ నా నమస్కారములు. ఉషేనిషా స్వామిచే రచింపబడిన శాశ్వత్వము అను గ్రంథము నుండి పాపము పుణ్యము అను అంశం గురించి తెలుసుకుందాం. అసలు పాపపుణ్యాలు అంటే ఏమిటి అని విశ్లేషించుకున్నప్పుడు మనం చేసే పనుల యొక్క ఫలితాలే పాపపుణ్యాలు. పాపము అంటే ఒకరిని దూషించటం కానీ మానసికంగా మనం వారిని బాధ పెట్టడం కానీ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి పడే బాధ పాపము అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇతరులకు మనస్తాపం కలిగించకుండా ఉండటమే పుణ్యము అని చెప్పవచ్చు. అంటే ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని మనం ఇతరుల యందు చేయకుండా ఉండటమే పుణ్యము. మనకు ఏది అవసరమో సమాజానికి కూడా అదే అవసరమని మనం తెలుసుకోవాలి. పుణ్యమంటే మన గురించి, మనం చేసే మంచి పనుల గురించి మనం లేని సమయంలో కూడా చెప్పుకోవటం. అంటే పరోక్షంగా మన గురించి చెప్పుకునే మంచి మాటల వల్ల వచ్చే ఆశీస్సులే మన పుణ్యవృద్ధికి కారణమవుతాయి. అదేవిధంగా మనం చేసే పనుల వల్ల పరోక్షంగా మనల్ని అందరూ వ్యతిరేకిస్తే అది పాపానికి కారణమవుతుంది. మానవులు ఎటువంటి పుణ్యాలు చేయటానికి ఇష్టపడరు, కానీ పుణ్య ఫలితాన్ని ఆశిస్తారు, పాప ఫలితాన్ని ఆశించరు. కానీ పాపకార్యాలు మాత్రం ప్రయత్నపూర్వకంగానే చేస్తారు. ఒకరిని దూషించినప్పుడు, హింసించినప్పుడు కలిగే ఫలితము వెంటనే పొందకపోయినప్పటికీ మన జీవితంలో ఏదో ఒక సమయంలో దాని ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. మనం చేసే పనుల వల్ల మాత్రమే పాపపుణ్యాలు కలుగుతాయి. పాపపుణ్యాల ఫలితాలు మరణించిన తర్వాత మాత్రమే ఉంటాయని భావిస్తారు, కానీ వాటి ఫలితాలు మానవ జన్మలోనే మిళితమై ఉన్నాయి. ఎలా అంటే మనం మంచి పనులు చేస్తే దాని ఫలితం సంతోషాన్ని, ఆనందాన్ని, తృప్తిని, శాంతిని ఇస్తుంది. అంటే ఎవరైనా బాధ పెట్టినట్లయితే దాని ఫలితం కష్టాలు, బాధల రూపంలో ఉంటుంది. మనము ఏ జీవికైనా హాని కలిగించినా కలిగించకపోయినా ఏదో ఒక విషయంలో పాపము చేయకుండా ఉండలేము. కానీ తనను తాను విశ్లేషణ చేసుకున్నప్పుడు, విమర్శ చేసుకున్నప్పుడు, తాను చేసిన తప్పు తెలుసుకుని తిరిగి అటువంటి తప్పు చేయకుండా భగవంతుణ్ణి క్షమాపణ కోరుతాడు. ఈ పరిస్థితుల్లో నిస్వార్థంగా పుణ్యాలు చేసిన వ్యక్తి మరియు తాను చేసిన పాపాలను తెలుసుకుని పశ్చాత్తాపము చెందిన వ్యక్తి ఇద్దరూ ఒకే స్థితిలో ఉంటారు. ఒక వ్యక్తి అజ్ఞానంతో ఉండి మత గ్రంథాలను చింపివేసిన, మత విరుద్ధమైన విగ్రహారాధనలు చేసిన, ఏదో ఒకరోజు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి భగవంతుడి యందు క్షమాపణ కోరుకున్నట్లయితే క్షమాభిక్ష దొరుకుతుంది. కానీ ఒక అమాయకమైన ఆత్మను దూషించి మానసికంగా బాధ పెట్టినట్లయితే తరువాత తప్పు తెలుసుకుని భగవంతుడి యందు పశ్చాత్తాపడి క్షమాపణ కోరి తలబాదుకున్నను కూడా అతనికి క్షమాపణ దొరకదు. మన ఆలోచనలు ఎప్పటికీ అందరికీ మేలు చేసేవిగా ఉండాలి. పరోపకారం, దానం, ధ్యానం వల్ల మంచిని గ్రహించవచ్చు. మనల్ని కాపాడే ప్రకృతికి, మన చుట్టూ ఉన్న సంఘానికి, పశుపక్షులకు మనం సహాయపడే విధంగా ఉండాలి. భగవంతుడు మనకు ఈ జన్మను ప్రసాదించాడు కాబట్టి మనకు వీలైనంత వరకు ఇతరులకు సేవ చేయాలి. దీనికి ఉదాహరణగా ఒక కథ గురించి తెలుసుకుందాం. ఒక గుడి, దాని ముందు గోపురం ఉంటుంది. దానికి గల గంటలు వాటంతటవే మోగుతాయి. ఆ గంటలు పవిత్రమైన శివరాత్రి రోజే మోగుతాయి, కానీ అవి ఎవరికి కనబడవు. ఇదే ఆ గుడి ప్రత్యేకత. మంచి నడవడిక, కరుణగల హృదయం ఉన్నవారు వచ్చినప్పుడు ఆ గంటలు మోగుతాయి. ఒక శివరాత్రి రోజు దేవుని దర్శించటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ధనవంతులు, భూస్వాములు డబ్బు సంచులు తెచ్చారు, దేవునికి అర్పించి తమ కోరికలు తీర్చమని మొక్కారు. కానీ గుడి గంటలు మోగలేదు. మంత్రులు, అధికారులు వజ్రాలు, వైడూర్యాలు స్వామికి సమర్పించారు, కానీ ఆ గంటలు కదలలేదు. ఈ జనం మధ్యలో కళ్ళు లేని బిచ్చగత్తె కాలు జారి పడిపోయింది.
ఆమె చేతిలో గిన్నె పడిపోయింది. నుదుటిపై గాయంతో స్పృహ తప్పిపోయింది. పెద్ద మనుషులు, ధనవంతులు, మంత్రులు ఎవరూ పట్టించుకోలేదు. శివుని దర్శనానికి పరుగులు తీశారు, కానీ ఇద్దరు పిల్లలు అది చూశారు. ఆ బిచ్చగత్తెను లేపి కూర్చోబెట్టి దుమ్ము ధూళి దులిపి గాయానికి కట్టుకట్టారు. శివపూజకు తెచ్చిన అరటిపళ్ళు తినిపించారు. అప్పుడు ఆమె కోలుకుని, "బంగారు తల్లులారా, సేవ చేసి నా ప్రాణాలు కాపాడిన పుణ్యమూర్తులు మీరు" అని ఆనంద బాష్పాలతో ఆ పిల్లల్ని దీవించింది. అంతే, ఆశ్చర్యంగా గుడి గంటలు వాటంతటవే గణగణ మోగాయి. అంటే ఇక్కడ ఈ పిల్లలిద్దరూ ఆమె కష్టాన్ని చూసి జాలి హృదయంతో ఏమీ ఆశించకుండా ఆమెకు సేవ చేశారు. అంతటా భగవంతుడు ఉన్నారని భావించేవారు ఇతరులకు బాధలు కలిగించారు, ఇతరులకు వీలైనంత ఉపకారం చేస్తారు. నిజమైన పుణ్యశీలుడు నిష్కామంతో ఉంటాడు. స్వర్గ నరకాల ఆశలు వదిలివేసి పాప పుణ్యాల కబురులు రూపుమాపి. అంటే దీని అర్థం, మనం చేసే పనుల వల్ల స్వర్గ నరకాలు ఆశించకుండా, పాపపుణ్యాల గురించి ఆలోచించకుండా ధర్మాన్ని ఆచరించాలి. పుణ్యమూర్తి లక్షణాలు ఎలా ఉండాలి అని అన్నప్పుడు, తాను చేసే సహాయం వల్ల కానీ దానము వల్ల కానీ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండాలి. పేదవాడికి లేదా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినప్పుడు అతను ఆకలి తీర్చుకొని సంతోషంగా తృప్తిని పొందాలి అని మాత్రమే భావిస్తాడు. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు తృప్తి పడతాడు. తనకు సహాయం చేసే స్థితి ఇచ్చినందుకు ఆత్మానుభూతి పొందుతాడు. పుణ్యము చేయదలిచిన వ్యక్తి తనకు తాను విమర్శించుకుని పాపము అను దానిని అంటకుండా తన జీవితమును గడుపుచు ఎదురు వ్యక్తులను గ్రహించి ఏ ఆత్మ ఈశ్వర తేజోమయమైన స్థితికి వచ్చినదో అటువంటి వారు తనకు కలుగు కష్టాలను బాధలను సహనంతో చిరునవ్వుతో వాటిని తట్టుకుని ఏ విషయాన్ని ఆశించకుండా ఉంటాడో అటువంటి వ్యక్తి చేయు దానము మాత్రమే పుణ్యప్రదమైనది. భాగవతమందు భూవరేణ్య ఇట్టి పుణ్యప్రదేశమందు చేయు దానము హరిసహస్రమిచ్చు అన్నారు. సద్గురువులు, తత్వవేత్తలు, ఋషులు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వారి వద్ద ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచుతారు. సహాయం కోరి వచ్చిన వారికి తమకు ఉన్నంతలో మొత్తం ఇచ్చేస్తారు. అటువంటి వారిని మహాత్ములు అంటారు. వారు నివసించే క్షేత్రం దగ్గర చేసిన దానము పుణ్యప్రదమై వేయింతలు కాంతులు విరజిమ్ముతుంది. అంటే మహాత్ములు నివసించే క్షేత్రం లేదా స్థలంలో ఏ కోరికలు లేకుండా భగవంతుని యందు మనసు నిలిపి చేసే దానం వేయింతలు ఫలితం ఇస్తుంది. అందువల్ల వారి భావము విశాలమై మానసిక శక్తి 1000 రెట్లు పెరిగి ఈశ్వర విషయాన్ని గ్రహించి తరించే శక్తి ఏర్పడుతుంది. ఇటువంటి దానగుణం కలిగిన వ్యక్తి తన తోటి మానవులకు కలిగే కష్టాలను తెలుసుకుని కష్టాల నుండి వారిని బయటకు తీసుకువచ్చి స్వేచ్ఛగా ఉండే విధంగా సహాయం చేయటం వల్ల సహాయం పొందిన వ్యక్తిచే పుణ్యమూర్తి అని పిలువబడతాడు. ఇటువంటి పరిస్థితుల్లో గర్వపడి తబ్బిబ్బు పడకుండా గంభీరుడై ఆనందపడతాడు. ఏ ఆత్మ అయితే ఈశ్వర విషయాన్ని తెలుసుకుని ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తుందో వారు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఇటువంటి పుణ్యమూర్తి లక్షణాలు కలిగి ఉంటారు. ఈ అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి నా సాష్టాంగ నమస్కారములు.